Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero, 'cause I got you like you got me. When the earth shakes, when the rock. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, ఇలాగా ఇంటర్న్షిప్ గురించి అని చెప్పి మాట్లాడడానికి వెళ్ళాలి, దాని గురించి కొంచెం టెన్షన్ పడుతున్నాను అని. సో ఫైనల్గా అయితే ఆ రోజు వచ్చేసింది. చాలా రోజులు డిలే చేసాం, అంటే ఈస్టర్ రావటం మధ్యలో ఇవంతా హడావిడి ఉండడం వలన నేను కొంచెం లేట్గా పెట్టుకున్నాను అనమాట అపాయింట్మెంట్. సో 10th మధ్యాహ్నం 1 o'clockకి వస్తా అని చెప్పాను. చాలా టెన్షను మైండ్లో అయితే, ఎందుకంటే యూజువల్గా ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారనమాట. లైక్ ఎవరినైనా తీసుకోవాలన్నా కూడా ముందు చూస్తారు, మనుషులు ఎలా ఉన్నారు అని చూస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, వాళ్ళు ఏం చేశారనేది చూస్తారు, మొత్తం ఎక్కడైనా చూస్తారు. కానీ ఇక్కడ కొంచెం చాలా కష్టం దొరకడం అనేది. ఇంకా ఇంటర్వ్యూ లాగా తీసుకుంటారేమో అని చెప్పి ఈయన అన్నారు. దానికి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. ఇంటర్వ్యూ ఇప్పటివరకు ఎప్పుడు అటెండ్ కాలేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఇంటర్వ్యూస్కి, ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి మొత్తం అయితే ప్రిపేర్ అయ్యాను, ఎలా మాట్లాడాలి ఏంటని. ఆబ్వియస్లీ నేను ఎప్పుడు చెప్పేదే, ఇంగ్లీష్లో చెప్పమంటే చక్కగా కూర్చోబెట్టి మొత్తం అంతా చెప్పచ్చు, కానీ ఇంగ్లీష్లో కాదు, మనం స్వీడిష్లో మాట్లాడాలి. మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది అనమాట మనకి, కమ్యూనికేషన్ గ్యాప్. లాంగ్వేజ్ రాక, మనం కరెక్ట్గా చెప్తున్నామో లేదో తెలియక, ఆ లాంగ్వేజ్ వలన ఇన్ని కష్టాలు. సో మొత్తానికైతే నేను ప్రిపేర్ అయ్యి, వాళ్ళు ఏమేమి అడుగుతారు, నేనేమేమి చెప్పాలి, అట్లాగానే నేనే ప్రిపేర్ అయ్యి అయితే కొంచెం బుర్రలో పెట్టుకున్నాను ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి. ఎక్కువ అంటే లైక్ ఒకవేళ తీసుకోకపోతే, బై ఛాన్స్ నాకు దొరకకపోతే ఎక్కువ ఇదవ్వకూడదు, బాధపడకూడదు, ఏమైతే ఏముందిలే అన్న దీంట్లో ఉండాలి అని నాకు నేనే బాగా చెప్పుకుని, ప్రేయర్ చెప్పుకుని అయితే బయలుదేరాను. యాక్చువల్గా ఆ రోజు ఈయన కూడా లేరు, ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మార్నింగే బెడ్ వచ్చింది పిల్లల రూమ్లోది. నేను చెప్పాను కదా కొంచెం చేంజెస్ చేస్తున్నాను అని చెప్పి. సో ఆ బెడ్ అయితే వచ్చింది. ఇంకా నేను తమ్ముడు కాల్ చేశాను అనమాట, బెడ్ ఫిక్స్ చేయాలి ఎట్లా అని చెప్పి. ఇంకా తను వస్తా అన్నాడు, తమ్ముడు వస్తా అన్నాడు, వాడు ఈవినింగ్ ఆఫీస్ అయినాక వస్తా అన్నాడు. నేను ఫిక్స్ చేస్తాను లేక కంగారు ఏం లేదని అన్నాడు. సో అదొకటి ఉంది పని. నైట్ చాలా లేట్ అవబోతుంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట జరగాల్సిన పనులు. అయిపోయిందండి, వెళ్తున్నాను స్కూల్కి. యాక్చువల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఏంటంటే ఒక కొండ ఎక్కి దిగాలన్నమాట, చాలా ఇదైపోద్ది నాకు. అందుకని బస్సులో వెళ్తున్నాను. బస్సులో అయితే ఒక 10 minutes ఎక్స్ట్రా, కానీ తప్పదు. నేను ప్రస్తుతానికి నడిసే దీనిలో లేను. ఆ కొండ ఎక్కేటప్పటికి చాలా స్టీప్గా ఉంటుంది అనమాట, చాలా ఆయాసం వచ్చేస్తుంది. సో బస్సులో వెళ్తాను, చూపిస్తాను వీలైతే మీకు. అక్కడ చిన్న చిన్న బిట్స్లా తీసి వీడియో క్లిప్స్ మీరైతే చూస్తూ ఉండండి. తోడు గాలి ఒకటి చూద్దాం. ఎంత టెన్షన్ అయిపోయిందంటే, మేము యాక్చువల్గా ఆల్రెడీ చూసాం స్కూల్, కానీ అది ఫోర్స్కోలా కాదంట, ఓన్లీ స్కూల్ అంటే హై స్కూల్ అనమాట. ఫోర్స్కోలా వేరే సైడ్, అక్కడ కాదని తెలిసేసరికి మళ్ళీ మ్యాప్స్ పెట్టుకుని ఎత్తుకుంటూ ఫాస్ట్గా వచ్చేసరికి నాకు పిచ్చెక్కిపోయింది టెన్షన్కి. సరేలే కదా అని స్కూల్కి వెళ్తేనేమో నాతో మాట్లాడిన పర్సన్ వాళ్ళకే తెలియదు అనమాట కమ్యూనికేషన్ గ్యాప్. సో మొత్తానికైతే చెప్పాను, వాళ్ళు చూసుకున్నారు. అండ్ ఎస్, వచ్చేసింది నాకు ఇంటర్న్షిప్. సో ఇక్కడ मंडे, ट्यूसडे, वेडनेसडे, थर्सडे 9 o'clock नुंची 3 वरकू इकड़ वर्क चेस्ताननमाट। सो वर्क नेर्चुकुंटामु अंड भाष नेर्चुकुंटामु पिल्लतोटी एला उंडालो अवన్నీ। सो या अदी मोत्तानिकैते दोरिकेसिंदी। इप्पुडु नेनु इंका मा कॉलेज वाळ्ळकि चेप्पाली दट इला दोरिकिंदी अनि, इंका वाळ्ळु प्रासेस मुंदुकु तीसुकुनि वेళ్తారు। सो अदी सूपर హ్యాపీగా ఉంది। ఎంత టెన్షన్ పడ్డానో, మామూలు టెన్షన్ పడలా, ఎలా అవుద్ది ఏంటబ్బా ఎలా ఉంటదా అని అసలు ఏం లేదు, ఏం అడగల. జస్ట్ నన్ను అలా చూసారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఏం చదువుకున్నావు అది అని అడిగారు, చెప్పాను అంతే. ఓకే యూఆర్ ఇన్ అన్నారు, అయిపోయింది. ఇంకా నాకైతే మొహంలో బల్బులు వెళ్ళిపోయినాయి అనమాట. సో అది సంగతి. ఆయాసం వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళినాక మాట్లాడుకుందాం తీరిగ్గా. సో అది చెప్పాను కదా, చాలా సింపుల్గా భలే ఫాస్ట్గా అయిపోయింది వెళ్ళినప్పుడు పని. కానీ ఎంత గాలిగా ఉందంటే, చల్లగాలి, ఎండ లేదు అలా అని చెప్పి ఒక రకమైన టెంపరేచర్ అనమాట, చాలా చల్లగాలి. నేను ఇంకా బస్ కోసం అక్కడ వెయిట్ చేయకుండా చాలా టైం పడుతుంది అని చెప్పి వాక్ చేసుకుంటూ వచ్చేసాను రిటర్న్ ఇంటికి స్కూల్ నుంచి. ఇంకా నడుచుకుంటూ వచ్చేసరికి ఆ గాలి వెళ్ళిపోయి చెవుల్లోకి బాగా నీరసం అనిపించింది. రాగానే కాసేపు పడుకోవడానికి కూడా టైం లేదు ఇంకా నాకు, ఎందుకంటే రాగానే పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి. ఇంకా పిల్లలు వచ్చారో లేదో ఇంకా ఈయన కూడా బయలుదేరిపోయారనమాట. త్వరగా వచ్చేసారు, ఎందుకంటే ఈవినింగ్ ఈ వర్క్స్ అన్నీ ఉన్నాయి, నైట్ లేట్ అయిపోద్ది బాగా అని చెప్పి వచ్చారు. ఇంకా తమ్ముడు వచ్చాడు. మొత్తానికైతే ఒక 2 hours ఆ బెడ్ అయితే ఫిక్స్ చేసాం, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బంకర్ బెడ్ డిస్మాంటిల్ చేసి, ఆ డిస్మాంటిల్ చేసింది మళ్ళీ కింద స్టోర్ రూమ్లో పెట్టేసేసుకుని ఆ తర్వాత ఈ బెడ్ ఫిక్స్ చేసాం. బంకర్ బెడ్ అయితే సేల్కి పెట్టాము, ఆల్రెడీ ఒకళ్ళు మాట్లాడి ఉన్నారు, అది వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసుకున్నాక వచ్చి తీసుకుని వెళ్తా ఉన్నారు. సో అది అసలు యాక్చువల్గా దానికి ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఏంటంటే చిన్న చేంజ్ కావాలి. చాన్నాళ్ళ నుంచి అదే వాడుతున్నారు అండ్ పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, సో ఆ చేంజ్ అనేది అవసరం అని చెప్పి అనిపించింది నాకు. అందుకని ఇంకా అది అయితే తీసేసేసి ఈ బెడ్ అయితే తీసుకున్నాము. ఇది చాలా బాగుంది యాక్చువల్గా. పిల్లలు అయితే చాలా హ్యాపీ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళకి బాగా నచ్చేసింది అనమాట బెడ్. ఇలాగా పక్క పక్కన పడుకోవడం, అది యాక్చువల్గా మార్నింగ్ టైమ్స్ కింద ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట, లైక్ కిందకి డ్రాగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ కింద ఒక 3 ర్యాక్స్ ఇచ్చారు, స్టోరేజ్ ర్యాక్స్, సో దాంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు. అలా ఉందన్నమాట బెడ్ మోడల్, ఐకియాది. బాగా నచ్చింది. ఫోల్డ్ చేస్తే ఏంటంటే సోఫా టైప్లో అయిపోద్ది, నైట్ టైమ్స్ పడుకునే టైంలో ఇట్లాగా లాక్కుంటే డబల్ బెడ్ లాగా అయిపోద్ది అనమాట. పిల్లలకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ చాలా స్పేస్ కూడా వస్తుంది. వాళ్ళు పడుకున్నప్పుడు ఫోల్డ్ చేసేస్తే కనుక చాలా ప్లేస్ వస్తుంది ఆడుకోవడానికి అన్నట్టుగా ఈ మోడల్ అయితే తీసుకోవాలని అనుకున్నాం. అండ్ పిల్లలకైతే పిచ్చగా నచ్చేసింది బెడ్. అలా బౌండరీ కట్టుకుంటాను, బౌండరీ చూసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఏం వెజిటేబుల్స్ లేవు, ఉన్న వాటిలో ఏదో ఒకటి చేసేయాలి. ఇంకా చామదుంపలు అయితే తీసాను, ఉడకబెడుతున్నాను అనమాట, పులుసు పెడదామని చెప్పి. పిల్లలకు చాలా ఇష్టం. వాళ్ళు ఏమైందంటే నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయింది అండ్ ముందు రోజు చేసిన పనికి ఫుల్ టైర్డ్ అనమాట. ఆబ్వియస్లీ నేనేం చేయలేదు, కానీ నాకు కిందకి పైకి తిరిగి అండ్ స్కూల్కి వెళ్ళొచ్చి కొంచెం టైర్డ్గా అనిపించింది. నైట్ మంచిగా నిద్ర పట్టలేదు, చాలాసేపు ఇదవుతానే ఉన్నాను. దాని తర్వాత ఎప్పుడుకో పట్టింది, మధ్యలో ఎప్పుడన్నా మెలకు వచ్చిందంటే ఇంక అసలు నిద్ర పట్టట్లా. ఎప్పుడుకో నిద్ర పడుతుంది, పడుకుని నిద్ర సరిపోక ఒక రకంగా అనిపిస్తుంది. ఇంకైతే మార్నింగ్ లెగలేదు, అసలు అల్లారం ఆఫ్ చేసి సమ్మగా పడుకున్నా అనమాట. పిల్లలు కూడా లెగలేదు, పో నేను లెగలేదు అంటే అనుకోవచ్చు. యూజువల్గా నేను లేకపోతే బాబాయ్ వచ్చి లేపేస్తాడు అమ్మ టైం అయింది అని. అలాంటిది ఆడు కూడా లేకుండా పడుకున్నారు అంటే అంత టైర్డ్ అయిపోయాం అందరూ. ఇంకా సరేలే అని చెప్పి తీరిగ్గా లేసాము. లేసి అయితే ఈ బెడ్ ఫోల్డ్ చేసేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి అన్నారు పిల్లలు. ఇంకా నేను బాబు కలిసి అయితే ఆ పరుపు ఏంటంటే పరుపు ఒకదాని మీద ఒకటి వేసేసేస్తే కింద అప్పుడు ఫోల్డ్ చేయడానికి అవ్విద్ది అనమాట. సో అట్లాగా అంటే పర్ఫెక్ట్ ఉంటుంది పిల్లల రూమ్కి అయితే. బంకర్ బెడ్స్ తర్వాత మోస్ట్లీ నాకు నచ్చిన మోడల్ ఇది ఒక్కటే, భలే ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. ఈవెన్ అడల్ట్స్ కూడా పడుకోవచ్చు, లైక్ గెస్ట్ రూమ్లో కానీ అట్లాగా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మంచిగా సెట్ అవుతుంది ఇట్లాంటి బెడ్స్ అయితే. సో అదైతే ఫోల్డ్ చేసి ఇంకా అలా బొమ్మలు ఉన్నవన్నీ అయితే బెడ్ మీద పడేస్తాను అనమాట. సో పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు పని నిదానంగా. అండ్ దానికి తోడు బట్టలు వాష్ ఉంది, 2 రోజులు కంటిన్యూస్గా వాష్ పెట్టామన్నమాట. ఎందుకంటే ఒక 1.5 వీక్ నుంచి వాష్ చేయలేదు అసలు. బట్టలు ఇలాగా కొండలాగా నిండిపోయినాయి వాష్ బిన్స్ అంతా. సో ఇంకా అవి చెయ్యాలి, అదొక పని ఉంది ఇవాళ. ఇంకా యా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పెద్ద స్ట్రెస్ లేదు, ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసుకోవాలని నిదానంగా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. అండ్ దానికి తోడు ఈయన ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడే నేను షుగర్ టెస్ట్ కూడా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నన్ను నేను ఆ మెషిన్తో టెస్ట్ చేసుకోవాలంటే నాకు కళ్ళు తిరుగుతాయి, అందుకని ఇన్నే అడుగుతాను అనమాట. అది నీడిల్ కొంచెం హార్డ్గా తగులుతుంది బాగా. సో నాకు నేనంటే భయపడిపోతాను బాగా, అందుకే నేను ఉన్నప్పుడే ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోంచి పనిచేసేటప్పుడే నేను టెస్ట్ అనేది చేసుకుంటాను అనమాట. సో ఆ రోజు నేను టెస్ట్ చేసుకునే రోజు వీక్లీ అట్లీస్ట్ 3 డేస్ అన్నా టెస్ట్ చేసి షుగర్ టెస్ట్ వాటి వాల్యూస్ అన్నీ రికార్డ్ చేయాలి నేను. సో మాకు ఇచ్చిన మెషిన్లో కూడా అది అలా రికార్డ్ అయిపోద్ది అనమాట. సో నేను ఒక్కదాన్నే ఆ మెషిన్ వాడాలి. అండ్ డెలివరీ టైంకి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ మెషిన్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు అంటే నాకు నా రికార్డ్స్ అన్నీ చెక్ చేయాలంటే అది కంప్యూటర్లో పెట్టంగానే మొత్తం అంతా రీడింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట, ఏ రోజు ఎంత ఉంది వాల్యూ అట్లా. సో అలా అని చెప్పి నన్ను ఒకదానే వాడాలి అని అన్నారు. సో ఇంకా నేనేంటంటే ఆ మెషిన్ ఇంకా నేను ఒకదానే పెట్టుకుని వీక్లీ ఇన్ని డేస్ అని చెప్పి టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ రోజు అది టెస్టింగ్ ఎందుకనో కొంచెం డిమ్గా ఉండింది, బహుశా ముందు రోజు టైర్డ్నెస్ వలన ఏమో. ఆ రోజు కూడా చాలా విచిత్రంగా అనిపించింది, ఎందుకంటే చాలా యాక్చువల్గా మూమెంట్స్ చాలా బాగా తెలుస్తున్నాయి, లైక్ హార్డ్గా ఉన్నాయి అన్నమాట కిక్స్ అనేవి. కానీ ఆ రోజు ఎందుకన్నా కొంచెం డిమ్గా కొంచెం స్లోగా, అంటే అసలు ఆల్మోస్ట్ ఒక 20-30% మూమెంట్స్ ఉన్నాయి అన్నంత డౌన్గా అనిపించింది అనమాట. లైక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందేమో అని, కానీ ఇప్పటివరకు అలా అవ్వలేదు ఈ ప్రెగ్నెన్సీలో. ఎప్పుడు చాలా యాక్టివ్గా చాలా హార్డ్గా ఉండేవి అన్నమాట కిక్స్ అనేవి. ఆ రోజు మాత్రం నాకు మొదటిసారి అలా అనిపించింది, చాలా డిమ్గా ఉంది అని చెప్పి అండ్ స్లోగా ఉంది అని చెప్పి. అయినా కూడా పనులు మనం ఏదో చేసుకోలేము కదా, పోస్ట్పోన్ చేయలేము. సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను అనమాట. వంట పని ఒక పక్కన, ఇల్లు సర్దాలి, బెడ్షీట్స్ చేంజ్ చేయాలి. పిల్లలు అయితే నిన్న బెడ్ వేసేటప్పుడు చేంజ్ చేశాను, ఇంకా మాది ఇంకా అప్పుడు మార్నింగ్ లేసి చేద్దాంలే అని ఆగిపోయా. ఇంకా అదొకటి చేయాలి, బట్టలు ఇవన్నీ ఉన్నాయి. సో చాలా పనులు ఉన్నాయి. నేను ఇలా గమ్మున డిమ్గా ఉంది అని చెప్పి కూర్చుని పోతే అవ్వదు అని చెప్పి ఒక పక్క టెస్ట్ చేస్తూనే ఇంకో పక్క తింటూనే పనులు అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ పొంగల్ చేశాను కొంచెం సాలిడ్గా ఉంటుంది అని చెప్పి. ఇంకా యాజ్ యూజువల్గా కాఫీ తాగాను. దాని తర్వాత ఏం తిన్నాను గుర్తురావట్లేదు, బట్ ఏదో తిన్నా. అయ్యా బనానా తిన్నాను, ఎందుకంటే కిందకెళ్ళి వచ్చేటప్పటికి చాలా డౌన్ అయిపోయింది అనమాట. కిందకెళ్ళి వచ్చి రావడం కానీ కాదు, కానీ అది చెప్తున్నాను కదా డిమ్గా ఉంది అని, అది ఏమైందో తెలీదు. నేను వంట చేస్తూనే కిందకెళ్ళి బట్టలారేసేసి వచ్చాను. బట్ల ఆరేసేసి రాగానే వాల్యూస్ చూసుకునేసరికి 4.8 ఉండింది, చాలా లో అన్నమాట. యాక్చువల్గా ఇంకా 4కి దిగిపోయింది అంటే, 4.8 కాకుండా ఇంకా 4 కన్నా తక్కువ ఉంది అంటే కనుక ఇంకా లో షుగర్ అన్నట్టు. సో ఇంకా వెంటనే అయితే ఒక అరటిపండు తీసుకుని తినేసాను. తిన్నా కాసేపటికి కొంచెం పర్వాలేదని అనిపించింది, అయినా కూడా నాకు ఇదైతే సెట్ అవ్వాలా, అలానే ఉండింది అనమాట కొంచెం ఒక రకంగా. అండ్ క్లైమేట్ కూడా దానికి తగ్గట్టు అట్లానే ఏడ్చింది ఆ రోజు, వర్షంగా క్లౌడీగా. అది టైర్డ్నెస్ వలన ఏమో మరి నాకు అలా అనిపించింది. ఇంకా అటువంటి తిన్న కాసేపటికి కాస్త సెట్ అయింది. ఎప్పుడైనా కూడా షుగర్ డౌన్ అవుతుంది అని అన్నప్పుడు ఒక బనానా లేదంటే ఒక చిన్న చాక్లెట్ ముక్క, అలాగా డార్క్ చాక్లెట్ స్పెషల్గా చెప్పాలంటే, సో తీసుకుని తింటే కాస్త బెటర్ అనిపించేస్తుంది అనమాట, ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చినట్టు. కొంచెం పర్లేదని అనిపించింది. ఇంకా ఒక 15-20 minutes అలా కూర్చుని మళ్ళీ అయితే లేసాను. ఇంకా వంట చేయలేదు యాక్చువల్గా, చామదుంపలు అయితే ఉడకబెట్టాను కానీ కర్రీ స్టార్ట్ చేయలేదు. పైగా ఇక్కడ స్ప్రింగ్ స్టార్ట్ అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే మొత్తం ముక్కులన్నీ పట్టేస్తాయి అన్నమాట అందరికీ, పోలెన్ ఎలర్జీ వలన. సో ప్రస్తుతానికైతే మా ఇంట్లో అది నడుస్తుంది, అందరు ముక్కులు పట్టేసినాయి. సో అందుకని ఇంకా వేడివేడిగా కొంచెం ఘాటుగా రసం చేయమని అంటేనే ఇంకా చేశాను అనమాట, మిరియాల చారు ఇంకా చామదుంపల పులుసు. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. When the earth shakes, when the bombs scream until I lie.